ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు దేవునికి స్తోత్రములు నీతి అను దక్షిణ హస్తముతో మనలను ఆదుకునే దేవుడు ఈ రోజు కొరకు మనకు అనుగ్రహించిన కృపా వార్త దేవుని వాగ్దానము యష్యా గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదవ వచనము నీకు సహాయము చేయువాడను నేనే దేవునికి స్తోత్రములు కలుగునుగాక ప్రభువు ప్రేమను బట్టి ప్రియమైన వారలారా బూదిగంతముల నుండి మనలను పట్టుకొని మనలను పిలుచుకొని దాసులని మనలను ఎంచక ఉపేక్షింపక మనకు తోడయుండి ధైర్యమిచ్చి బలపరిచిన దేవుడు ఈ దినమున నీకు సహాయము చేయువాడను నేనే అని వాగ్దానము చేయుచున్నారు మనం అనేక సమయాలలో సందర్భాలలో మనుషుల సహాయము కొరకు తాపత్రేపడతాం కానీ మన ఎముక నంటిన వారే మనల్ని గాయపరిచి సిగ్గుపరుస్తారు కీర్తనల గ్రంథం అరవైవ కీర్తన పదకొండవ వచనము ప్రకారం మనుషుల సహాయము వ్యర్థము మన శత్రువులను మన పరిస్థితులను వ్యాధి రోగ బాధలను జయించుటకు సహాయము చేయువాడు ఏసయ్య ఒక్కరే కీర్తనల గ్రంథం నూట ఇరవై ఒకటవ కీర్తన రెండవ వచనము ప్రకారం భూమి ఆకాశములను సృజించిన దేవుని వలన మాత్రమే సహాయము కలుగుతుంది అర్ధబలం ఉన్నా అంగబలమున్నా ఆర్థిక బలమున్నా మృతుని సజీవుని చేయలేవు కాని ఏసయ్య ఒక్కరే మరణ శరీరమును మహిమాత్మతో నింపి బ్రతికించి సహాయము చేసే దేవుడు శ్రమ వారిని రక్షించి చీకటిని వెలుగుగా చేసే దేవుడు రెండవ సమయలు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ముప్పయో వచనము ప్రకారం శ్రమలు అనే శత్రు సైన్యమును దాటుటకు దుర్భరమైన ప్రాకారములను దాటుటకు సహాయము చేసి మన చేతులకు యుద్ధము నేర్పుతారు రెండవ దినవృత్తాంతాల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము ప్రకారం యెహోషాపాతు రాజు దేవునికి మొర్రపెట్టినందున ప్రార్థించినందున శత్రు సైన్యము నుండి దేవుని సహాయము చేత కాపాడబడినారు నా సహోదరి సహోదరులారా ఇస్రాయేలీల పరిశుద్ధ దేవుని లక్ష్యపెట్టి దేవుని దగ్గర ప్రార్థించి సహాయము నిమిత్తము ఏసయ్యను వేడుకొనుట వలన యషియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము మూడవ వచనము ప్రకారం ఏసయ్య తన చెయ్యి చాపి సహాయము చేస్తారు ఏసయ్య మన శత్రువుల చేతిలో నుండి కష్ట నష్టాల నుండి తప్పించటానికి చేయటం మాత్రమే కాకుండా మార్కుసు వార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం ప్రకారం అపనమ్మకము రాకుండా ఏసయ్య ఎందు నమ్మకం ఉంచటానికి నమ్మదగిన దేవుడు సహాయము చేస్తారు రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము ప్రకారం ఏసయ్య పరిశుద్ధాత్మ దేవుడు మన బలహీనతలలో సహాయము చేసి మనలను బలపరుస్తారు హిబ్రిపత్రిక నాలుగవ అధ్యాయము పదహారవ వచనము ప్రకారం ప్రార్థన చేయటానికి సమయోచితమైన సహాయం అనుగ్రహిస్తారు యేసు క్రీస్తు ప్రభు మన దేవుడైన ఏసయ్య ఎలాంటి పరిస్థితులలోనైనా ఏ చోటనైనా మనకు సహాయము చేయు దేవుడు సమర్థుడు జలరాశుల వంటి మహాశ్రమలలో ఉన్న సహాయము ఏసయ్య వలన మాత్రమే కలుగుతుంది మనకు సహాయము చేసే ఏసయ్యకు మన సమస్యలను అప్పగిద్దాం పరిష్కారాన్ని పొందుకుందాం దేవుడు ఈ మాటలను దీవించునుగాక అందరికీ దేవుని కృప తోడై ఉండునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్